My dear viewers, welcome to my class. I have been teaching you tenses. We are at the end of tenses. Now I am going to teach you past perfect continuous. Can you give idea of all of that? And that's our upcoming tenses. If you are doing, I am going to exam questions. If you are doing, I am wishing you that chala saru pata simple present kani past continuous kani any tense kuda idoki exams lo evadam jarigindi and to make you know the way in which the tenses are useful to you and ee tenses meek exams point of view ela upayogapadtay and kosam meek em chesanante meek 2018 lo jariginatvanti exam lo question number 34 lo ee tenses ela icharu chuddam ante entha mundu kuda icharu ante to make you know the uses of tenses ee tenses yokka upayogamenti how they are useful to us not only for this transformation kaanundi direct indirect kaanundi tense is the key area which helps you a lot in succeeding in your examinations mee examination lo meeku success kavalante tense chaala upayogam ikkada chuddam ikkada em chesarante fill in the blanks with the suitable alternative to make it a meaningful sentence ikkada manaku em chesaru Sam was a wonderful guitarist ikkada was ichcha chudandi chaala jaagrat chudandi he has since he was a teenager richard ikkada e tense kalali ela yalali then base enti palana tense choose cheskovalante manaku kavalsinatundi helping words em unnayi ani chusukunnatlayite chaala jagrathiga unnamu ikkada chusinatlayite ee was avadam tote meeku present perfect gaane she has been anedi present perfect tense idu upayogam kadu next has played anedi present perfect ఈ రెండు ఉపయోగపడదు కానీ మనకి ఆల్టర్నేటివ్గా ఈ రెండింటిలోనూ చూసుకోవాలి ఈ రెండింటిలోనూ చూసుకోవాలంటే హ్యాడ్ ప్లేడ్ అనేది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఇంకా ఇవ్వరు చెప్పాను మీకు అంటే ఒకసారి రెండు యాక్షన్ జరిగినప్పుడు వాట్ ఎవర్ ది యాక్షన్ దట్ హ్యాడ్ టేకెన్ ప్లేస్ ఎర్లియర్ ద ఎర్లియర్ యాక్షన్ షుడ్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పాస్ట్ పర్ఫెక్ట్ అని చెప్పాను చూడండి ఎగ్జాంపుల్ చెప్పడం జరిగింది పాల్ వీడియో చూసినట్లయితే మీరు పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ నేను స్టేషన్కి వెళ్ళాను అప్పటికే ట్రైన్ వెళ్ళిపోయింది ఐ వెంట్ టు ది స్టేషన్ బట్ ది ట్రైన్ హ్యాడ్ ఆల్రెడీ గాన్ కానీ ఇక్కడ అట్లా లేదు ఎలా ఉందంటే శ్యామ్ వాజ్ ఏ వండర్ఫుల్ గిటారిస్ట్ చాలా వండర్ఫుల్ గిటారిస్ట్ కానీ ఇక్కడ హీ డాస్ సిన్స్ హీ వాజ్ ఏ టీనేజర్ అంటే చిన్నతనం టీనేజ్ అంటే 13 to 19 ఇయర్స్ ఈజ్ కాల్డ్ టీనేజర్ అంటే 13, 14, 18, 19 లైక్ దట్ టీనేజర్స్ అంటారు 13 to 19 మధ్యలో ఉన్నటువంటి ఏజ్ని టీనేజర్స్ అంటారు అంటే హీ డాష్ సిన్స్ హీ వాజ్ ఏ టీనేజర్ అంటే అతడు టీనేజర్స్ నుంచి ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాడు అని చెప్పడం అంటే ఇప్పుడు జరగట్లా కాబట్టి ఏంటంటే ఎలా చెప్తున్నాం ఆ యాక్షన్ ఇప్పుడు లేదని ఇక్కడ పాస్ట్ టెన్స్ ఉంది అంటే పాస్ట్ టెన్స్లో ఇక్కడ మళ్ళీ ఒకటి ఏముంది టైం ఎలిమెంట్ ఉంది అంటే హీ హ్యాడ్ బీన్ ప్లేయింగ్ సిన్స్ హీ వాజ్ ఏ టీనేజర్ అని రాయాలి ఇది రాయాలి అనుకున్నట్లయితే ఈ ఆప్షన్కి వెళ్ళాలంటే మనకి ఏం ఆధారం ఉన్నాయి ఇక్కడ సింపుల్ పాస్ట్ టెన్స్ ఉంది అంటే మనం తీసుకునేటువంటి టెన్స్ పాస్ట్ టెన్స్ అయి ఉండాలి అది సింపుల్ పాస్ట్ టెన్స్ ఆలోచించాలి పాస్ట్ కంటిన్యూస్గా పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్గా పాస్ట్ పర్ఫెక్ట్ అని చూస్ చేసుకోవాలి కాబట్టి ఈ ఆప్షన్ మనకి రైట్ కాదు తర్వాత హ్యాజ్ ప్లేడ్ అనేది కూడా ప్రజెంట్ పర్ఫెక్ట్ ఈ రెండు ఫెయిల్ అయ్యాయి మనకు వచ్చే ప్రాబ్లం వల్ల ఏంటి రెండు మూడులో రావాలి ఈ సెకండ్ ఆప్షన్కి వెళ్ళాలా థర్డ్ ఆప్షన్కి వెళ్ళాలా అంటే ఈ థర్డ్ ఆప్షన్ యాక్ట్ ప్లేయింగ్ అంటే ముందు జరిగినటువంటి యాక్షన్ కాబట్టి అంటే వాడు చిన్నతనము నుంచి అని ఇక్కడ నీకు టైం ఎలిమెంట్ ఇచ్చారు సిన్స్ హీ వాజ్ ఏ టీనేజర్ అని ఎప్పుడైతే పాస్ట్లో టైం ఎలిమెంట్ ఉందో మీకు ఏ టెన్స్కి వెళ్ళాలి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్కి వెళ్ళాలి అందుకని హ్యావ్ బీన్ ప్లేయింగ్ అందుకనే బిఫోర్ గోయింగ్ టు టీచ్ యు పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఈ టెన్స్ మీకు ఎగ్జామినేషన్స్లో ఎట్లా ఉపయోగపడుతుంది ప్రతి టెన్స్ అడుగుతారండి ఏదో కంగారు మీద నేర్చుకుంటే ఏ విధంగా ఉపయోగం ఉండదు దట్ ఈస్ ఓన్లీ ది రీజన్ వై ఐఎమ్ టీచింగ్ యూ ఆల్ దీస్ టెన్సెస్ వన్ బై వన్ ఓకే నౌ లెట్ మీ టీచ్ యు ది స్ట్రక్చర్ అండ్ ఇట్స్ యూసేజ్ అండ్ ఆల్సో కీవర్డ్స్ ఈ మూడు మనం తెలుసుకున్నట్లయితే ఆటోమేటికల్గా మీకు ఈ ఆప్షన్ చూస్ చేసుకోవచ్చు అంటే ఇక్కడ వాజ్ చూడగానే పాస్ట్ టెన్స్కి వెళ్ళాలి ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉన్న రెండు ఫెయిల్ అయ్యాయి ఈ రెండు పాస్ట్ టెన్సే మరి పాస్ట్ పర్ఫెక్ట్కి వెళ్ళాలా పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్కి వెళ్ళాలి అనుకున్నట్లయితే అప్పుడు టైం ఎలిమెంట్ని బట్టి చూస్ చేసుకోవాలి ఇవన్నీ కూడా ఈ టెన్స్లో ఇప్పుడు చెప్పడం జరుగుతుంది ఓకే
ఓకే నాన్న ఏంటంటే మనకు ఎగ్జామినేషన్ తెలియదు కంగారు కావద్దు స్లో అండ్ స్టడీ చేస్తారు ఎక్కడ కంగారు కాదు చూడు ఏదో పేపర్లు ఇస్తారు ఇక్కడ ఇది పెట్టండి అక్కడ అది పెట్టండి అంటే మన వీ డోంట్ హ్యావ్ అంటే బేసికల్లీగా వీఆర్ నాట్ స్ట్రాంగ్ దేర్ ఇస్ నో పాసిబిలిటీ ఆఫ్ గెటింగ్ ఫ్రూట్ఫుల్ రిజల్ట్ దట్ ఇస్ ఓన్లీ ది రీజన్ వై ఆర్ రిసిస్టింగ్ ఫాలోయింగ్ ఆల్ దిస్ ఈ టెస్ట్ ఎలా ఉంటుంది ఎలా ఇస్తాను అనేది మీకు 2018లో ఇచ్చినటువంటి క్వశ్చన్ ఉండేది. దాన్ని బట్టి ప్రతి టెన్స్ని కూడా మనం చాలా జాగ్రత్తగా ఉపయోగం మీరు అడగవచ్చు సార్ మనకు పెద్ద ఉపయోగం లేదు కదా ఈ పాస్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కానీ ఎగ్జామినర్కి ఏంటంటే అడిగేవాడికి చెప్పేవాడు లోపు అని వాళ్ళు ఏ క్వశ్చన్ అని అడగవచ్చు ఎలా అయినా టెస్ట్ చేయొచ్చు. సో మనం నేర్చుకోవాల్సింది నేర్చుకుందాం. ఓకే లెట్ మీ టీచ్ యూ పాస్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అండ్ హీ విత్ ఎక్స్ప్లెయినింగ్ ఇట్స్ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది పాస్ట్ పర్ఫెక్ట్కి స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది అసలు పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఎందుకు వాడతారు అంటే మేము వెళ్ళేటప్పటికి అప్పటికే 4 గంటల బట్టి వెయిట్ చేస్తూ ఉన్నాడు అంటే అర్థం ఏంటి ఒక యాక్షన్ మరొక యాక్షన్ జరగకముందు కొంత పీరియడ్ ఆఫ్ టైం జరుగుతుంది అని చెప్పడం కోసం మనం పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ వాడతాం. చూద్దాం ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ యూసేజ్ దిస్ టెన్స్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ ఎ పీరియడ్ ఆఫ్ యాక్షన్ అంటే పీరియడ్ ఆఫ్ యాక్షన్ అంటే ఆ యాక్షన్ ఎంత చేపు జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్ రాస్తుంది చూడండి యూ హ్యావ్ బీన్ సఫరింగ్ ఫ్రమ్ స్టమక్ ఏక్ ఫర్ 4 అవర్స్ వెన్ వీ అడ్మిటెడ్ హిమ్ ఇన్ ద హాస్పిటల్ అంటే మేము అతని హాస్పిటల్లో జాయిన్ చేసే టైంకి అప్పటికే 4 గంటలు బట్టి అతను గడప నుంచి బాధపడుతున్నాడు అంటే అక్కడ అర్థమేంటి ద పీరియడ్ ఆఫ్ యాక్షన్ అంటే ఫర్ 4 అవర్స్ ఎప్పటికీ దట్ హ్యావ్ బీన్ గోయింగ్ ఆన్ వెన్ అనదర్ యాక్షన్ టు ప్లేస్ ఇన్ ద పాస్ట్ ఎనదర్ యాక్షన్ ఏంటి వెన్ వీ అడ్మిటెడ్ హిమ్ ఇన్ ద హాస్పిటల్ అంటే మేము అతను హాస్పిటల్లో అడ్మిట్ చేసే టైంకి అప్పటికే 4 గంటలు బట్టి అతను స్టమక్ ఎక్తో ట్రబుల్ పడుతున్నాడు అని చెప్పడం అంటే అర్థమేంటి ఇక్కడ ఒక పని జరుగుతుంది అని మరొక పని చేరకముందు ఇంతసేపటి నుంచి ఈ పని జరుగుతుంది అని చెప్పడం కోసం మనం పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ వాడుతూ ఉంటాం. ఈ సెంటెన్స్ ఏమవుతుంది మీకు అంటే మేము అతను హాస్పిటల్లో జాయిన్ చేసే టైంకి అప్పటికే 4 గంటలు బట్టి కడుపు నొప్పితో బాధపడుతూ ఉన్నాడు అని చెప్తాం. ఇవన్నీ కూడా మన డే టు డే లైఫ్లో ఈ ఎగ్జాంపుల్స్ మనం వాడుతూ ఉంటూ ఉంటాం. అంటే దిస్ టెన్స్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ ది పీరియడ్ ఆఫ్ యాక్షన్ అంటే ఇన్ని గంటలు లేదా ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు బట్టి అని ఒక పీరియడ్ ఆఫ్ టైం మనం చెప్తూ ఉంటాం. అంతకాలము ఆ పని ప్రోగ్రెస్లో ఉంది నడుస్తూ ఉంది ఎప్పటి వరకు వెన్ అనదర్ యాక్షన్ టు ప్లేస్ అనదర్ యాక్షన్ ఏంటి వెన్ వీ అడ్మిటెడ్ హిమ్ ఇన్ ద హాస్పిటల్ అంటే హాస్పిటల్లో అడ్మిట్ చేసిన యాక్షన్కు ముందు కొంత సమయము అతను బాధపడ్డాడు అంటే ఆ బాధపడుతూ ఉన్నాడు అంటే కంటిన్యూటీ ఆఫ్ ది యాక్షన్ చెప్పడం కోసం మనం పాస్ట్ పర్ఫెక్ట్ కండిషన్స్ వాడుతూ ఉంటాం. అంటే దిస్ టెన్స్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ ది పీరియడ్ ఆఫ్ యాక్షన్ దట్ హ్యావ్ బీన్ గోయింగ్ ఆన్ వెన్ అనదర్ యాక్షన్ టు ప్లేస్. ఇక్కడ చూద్దాం నేను స్కూల్లో జాయిన్ అయ్యేటప్పటికీ అప్పటికే మా నాన్నగారు అదే స్కూల్లో 10 సంవత్సరాల పాటు పనిచేస్తూ ఉన్నారు. నువ్వు జాయిన్ అవ్వడం జరిగిపోయింది అప్పటికి మీ నాన్నగారు 10 సంవత్సరాల పాటు పని అదే స్కూల్లో పని చేయడం కూడా జరిగిపోయింది కానీ ఆ గతాన్ని చెప్పేటప్పుడు నేను స్కూల్లో జాయిన్ అయ్యేటప్పటికీ మా నాన్నగారు అదే స్కూల్లో 10 సంవత్సరాల పాటు పనిచేస్తూ ఉన్నారు. మీ ఫాదర్ టీచర్ అనుకోండి మీ ఫాదర్ అదే స్కూల్లో పనిచేస్తున్నారు మీరు ఏదో 10 సంవత్సరాలు స్కూల్లో జాయిన్ అయ్యారు అంటే మీరేం చెప్తారు నేను జాయిన్ అయినప్పటికే మా నాన్నగారు 10 సంవత్సరాలు కూడా అదే స్కూల్లో పనిచేస్తున్నారు అని చెప్తాం. దాని గురించి ఏం చేస్తారంటే మై ఫాదర్ సబ్జెక్ట్ హ్యాడ్ బీన్ టీచింగ్ ఇన్ ద సేమ్ స్కూల్ అదే స్కూల్లో బోధిస్తూ ఉన్నారు ఎంతకాలం బట్టి ఫర్ 10 ఇయర్స్ అంటే పీరియడ్ ఆఫ్ టైం అంటే 10 సంవత్సరాలు ఆ పని కంటిన్యూటీగా జరుగుతుంది. ఇప్పటికి 10 సంవత్సరాలు పూర్తయింది అన్నట్లయితే వెన్ ఐ వాజ్ అడ్మిటెడ్ ఇన్ ద స్కూల్ నేను ఆ స్కూల్లో అడ్మిట్ అయ్యేటప్పటికీ అప్పటికే మా నాన్నగారు ఆ స్కూల్లో 10 సంవత్సరాలు పాటు పనిచేస్తూ ఉన్నారు అంటే ఒక యాక్షన్ అనేది ప్రోగ్రెసివ్లో ఉంది ఎప్పటి వరకు మరొక యాక్షన్ జరిగేటప్పటి వరకు. మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దాం సి హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ ది ట్రైన్ ఫర్ 2 అవర్స్ అంటే ఆమె ట్రైన్ కోసం 2 గంటల బట్టి వెయిట్ చేస్తుంది. ఆ 2 గంటలు ఎప్పుడైంది ఆ టైము వేరే రీచ్ ఇన్ ద స్టేషన్ నేను స్టేషన్కి వెళ్ళేటప్పటికీ అప్పటికే ఆమె 2 గంటల బట్టి ట్రైన్ నుంచి వెయిట్ చేస్తుంది. ఇట్లాగా మనం సెంటెన్స్ ఫ్రేమ్ చేసుకుంటాం అంటే ఇది ఈ టెన్స్ని ఒక యాక్షన్ పీరియడ్ని చెప్తుంది అంటే ఇంతకాలం పని జరిగింది ఇంతసేపు పని జరిగింది
ఆ టైం ఎప్పటి వరకు చెప్తాం, మరొక యాక్సిడెంట్ జరిగే వరకు చెప్తాం. ఇక్కడ చూడండి, మరొక యాక్సిడెంట్ ఇక్కడ వెన్ వీ అడ్మిటెడ్ హిమ్ ఇన్ హాస్పిటల్, మేము హాస్పిటల్ అడ్మిట్ చేసే టయానికి అతను 4 గంటలు బట్టి కడుపుతో బాధపడుతున్నాడు. అదేవిధంగా వెన్ ఐ వాజ్ అడ్మిటెడ్ ఇన్ ద స్కూల్, నేను స్కూల్లో జాయిన్ అయినప్పటికీ మా నాన్నగారు 10 సంవత్సరాలు బట్టి ఆ స్కూల్లో పనిచేస్తూ ఉన్నారు. ఇంకో సెన్స్ ఏంటంటే, వెన్ ఐ రీచ్ ద స్టేషన్, నేను స్టేషన్కి వెళ్ళేటప్పటికీ ఆమె 2 గంటలు బట్టి ట్రైన్ కోసం వెయిట్ చేస్తూ ఉంది. ఇది అనమాట, అంటే దిస్ టెన్స్ ఈస్ మోర్ యూస్ఫుల్. అంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కదా, మా ఎగ్జామినేషన్స్లో రాదు అనేటువంటి అపోహ వద్దు. ఎగ్జామినర్స్ ఎలా అయినా అడగచ్చు, ఏ రకంగా అడగచ్చు, బికాస్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టెన్సెస్ విచ్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు బి గివెన్ ఇన్ ది ఎగ్జామినేషన్స్. ఆ ఆల్రెడీ చెప్పడం జరిగింది మీకు 2018లో ఎస్ఐ ఎగ్జామ్స్లో ఈ ఎగ్జామ్ క్వశ్చన్ అవడం జరిగింది. దట్ ఇస్ ఓన్లీ రీజన్ వై ఆమ్ టెలింగ్ యూ దట్ ప్లీజ్ కాన్సన్ట్రేట్ టెన్సెస్, దే స్ట్రక్చర్స్ అండ్ యూసెస్. దిస్ ఈజ్ మోర్ యూస్ఫుల్. కాబట్టి ఏం చేస్తారంటే చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ ఇట్ అండ్ లైక్ ఇట్, యూ గెట్ మోర్ బెనిఫిట్స్. ఓకే, సో నాట్ కంప్లీట్ ఆఫ్ ది టెన్సెస్ ఐ స్టాప్ టీచింగ్ యూ వాయిస్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.